नमस्ते याक न्यूज को स्वागत नेनु मालमण्यम मुंदुगा हेडलाइंस जीवीएमसी गांधी पार्क वद्द कोनसागुतुन्न उक्कु दीक्षलु पट्टु वेडनि दीक्षापरुलु पाडैन रहदारुलनु जीवीएमसी तक्षणमे बागु चेयिंचालि सीपीएम विनूत्न निरसन తుఫాను బాధిత ప్రాంతాల్లో పెందుర్తి ఎమ్మెల్యే విజిట్ అండగా ఉంటానని భరోసా తుఫాను బాధితులకు కేకే రాజు ఆర్థిక సాయం ఆదుకుంటామని హామీ వైకుంఠవాసుడికి పూర్వ వైభవం నిత్య ధూప దీపారాధనలకు అధికారులు శ్రీకారం ఇక వార్తల వివరాలు చూద్దాం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ దిశగా చర్యలను వేగవంతం చేయడంపై అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మోడీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జేఏసీగా విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో 182 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి అందర భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి ఐఎఫ్టియు నగర శాఖ సంఘీభావం తెలిపింది స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించిన లీగల్ అడ్వైజరీ కమిటీని మోడీ సర్కార్ తక్షణమే రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎం వెంకటేశ్వర డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడవలసిన మోడీ సర్కార్ వాటిని కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తుండడం అత్యంత దుర్మార్గమని ఆయన వాపోయారు విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన 182 రోజు దీక్షా శిబిరానికి ఐఎఫ్టియుగా సంఘీభావం తెలిపి మాట్లాడారు అసలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు వాటిని బలోపేతం చేయవలసిన కేంద్ర ప్రభుత్వం తెగనమ్మేందుకు ఉబలాటపడడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు ఏలాది మందికి ఉపాధి చూపిస్తున్నా ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష 182 రోజుకు చేరుకుంది ఈ రోజున ఐఎఫ్టి జిల్లా కమిటీ తరఫున ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతూ ఉంది వాస్తవానికి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రకటించిన దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అనేక పోరాట కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా 200 రోజుల పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున 10 కిలోమీటర్ల పొడవున మానవహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన మొండు వేకిని విడనాడకుండా ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోకి మరి పెద్ద ఎత్తున లీగల్ అడ్వైజర్ని అదేవిధంగా అడ్వైజర్ని ఎంపిక చేయడం కోసం ఇలా ప్రయత్నం చేస్తున్న ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని ఎంపిక చేయడానికి ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ మొత్తం అన్ని గేట్లని అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు దిగ్బంధనం చేశారు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది ఎంతమాత్రం దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదని మేము ప్రజాసంఘాలుగా ఐఎఫ్టీగా ప్రకటిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది 2 లక్షల పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల కుటుంబాలు ఇలా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉంది గాజువా ప్రాంతానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా ఈరోజు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఎవరైతున్నారు 8500 కుటుంబాలు ఈరోజు కూడా ఏమాత్రం అది ఉపాధి లేక అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి నిర్మించినటువంటి కోటలన్నీ కూరిపోయే దశలో ఉన్నాయి అత్యంత హృదయ విదారకంగా వాళ్ళ పరిస్థితి ఉంది ఆ 8500 మంది కార్మికులకి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి అదేవిధంగా మిగిలిన భూములు ఏవైతున్నాయో ఆ మిగిలిన భూములు కూడా వాళ్ళకి అప్పచెప్పాలని మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేస్తున్నాం కేవలం స్టీల్ ప్లాంటే కాదు మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కోసం ఏదైతే ప్రయత్నం జరుగుతో అది కూడా దాన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మానిటైజేషన్ పేరుతోటి మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని అన్ని ఆస్తుల్ని కూడా అమ్మేటువంటి ప్రక్రియ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందో దాన్ని కూడా విరమించాలని డిమాండ్ చేస్తున్నాం గంగవరం పోర్టుని ప్రైవేటీకరణ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకి ఇలా గంగవరం పోర్టుని ఆదానికి వైసీపీ ఏదైతే అప్పచెప్పిందో దాన్ని అన్ను కూడా విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి కార్మికవర్గం ప్రజలందరూ కలిసి సమరశీల పోరాటానికి సమాయత్తమై తద్వారా దీన్ని ఈ ప్రైవేటీకరణ ప్రక్రియని అడ్డుకోవాలని మేము ప్రజానికారికి గులాబ్ తుఫాన్ ధాటికి నగరంలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి గత 2 ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ అధ్వానంగా మారాయి వీటిని తక్షణమే జీవీఎంసీ బాగు చేయించాలని సిపిఎం వినూత్న రీతిలో నిరసన తెలిపింది
గులాబ్ తుఫాన్ కారణంగా తాజాగా కురిసిన భారీ వర్షాలకు నగర రహదారులు ఛిద్రమయ్యాయి. గత రెండేళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో దాదాపు 4 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. తక్షణమే జీవీఎంసీ వీటిని బాగు చేయించాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్వర్ణభారతి స్టేడియం ఎదురు రోడ్ రేసపవానిపాలెం వద్ద పార్టీ నగర కార్యదర్శి కార్పొరేటర్ బి గంగారావు మట్టితో గుంటలు కప్పి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా రాష్ట ప్రభుత్వం నగర రహదారులను మరమ్మతులు చేసిన పాపను పోలేదన్నారు. దీంతో గులాబ్ తుఫానుకు తాజాగా కురిసిన భారీ వర్షాలకు నీరు చేరి రహదారులు మరింత దారుణంగా తయారయ్యాయని పేర్కొన్నారు. దీనివల్ల నగర ప్రజలు వాహన చోదకులు ఒళ్లు హోనమై వాహనాలు దెబ్బతిని తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. తక్షణమే జీవీఎంసీ జోక్యం చేసుకుని రహదారులు బాగు చేయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే నగర ప్రజలను భాగస్వామ్యులను చేసి పెద్ద ఎత్తున నిరసన తెలపాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాఖ నగరం మొత్తంగా కూడా గుంటల నగరంగా మార్చేశారు. రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. వాహనాలు ముందుకు నడవలేనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు చేరుకున్నాయి. గులాబ్ తుఫాన్ తోటి నగరంలో సుమారు 150 కిలోమీటర్ల మేర రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి. గత 2 ఏళ్ల నుంచి విశాఖ నగర ప్రజానీకం మరమ్మత్తుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ జీవీఎంసీ మీద. కానీ 2 ఏళ్ల కాలంలో 1 కోటి రూపాయలు కూడా విశాఖ నగరంలో రోడ్లో బాగు చేయటానికి, మరమ్మతులు చేయటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేయలేదంటే ఎంత న్యాయంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను. కార్పొరేషన్ టీసీపీ అధికారంలోకి వచ్చి కార్పొరేటర్లు మేయర్లు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతూ ఉన్నది. ఈ 6 నెలల కాలంలో విశాఖపట్నం రోడ్లకి 6 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదండి. కుక్కల పార్కుకి 2 కోట్లు ఖర్చు పెట్టారు, గ్రీన్ పార్కులకి 2 కోట్లు ఖర్చు పెట్టారు, ఇటువంటి వాటికి ఖర్చు పెట్టారు. కానీ రోడ్లన్నీ కూడా గుంటలు పడిపోయి ప్రజలు నడ్డి విరిగిపోతుందండి, వాళ్ళ యొక్క నడుములు విరిగిపోతున్నాయండి. బళ్ళన్నీ కూడా గుంటల్లో పడి యాక్సిడెంట్లకు గురైపోయి హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదని మేము అడుగుతూ ఉన్నాం. డబ్బులు కడుతున్నాం, 1 లీటర్ పెట్రోల్ డీజిల్ మీద 50 రూపాయలు పన్ను కడుతున్నారు ప్రతి పౌరుడు. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రానికి సగం వెళ్తుంది, సగం నరేంద్ర మోడీ తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. జిఎస్టీ మీద 18 రూపాయలు 100 కడుతూ ఉన్నారు ప్రతి పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో. రోడ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు. ఇవన్నీ సాలనట్లు ఇప్పుడు ఇళ్ల మీద పన్నులు పెట్టి లాగేశారు, చెత్త మీద పన్ను వేశారు 120 రూపాయలు, మురిక్కాల మీద 100 రూపాయలు పన్ను వేశారు. పన్నులు పేద పన్నులు వేసి లాగేసుకుంటూ రాష్ట్ర ఖజానాకి డబ్బులు తీసుకెళ్ళిపోతూ రోడ్లు ఎందుకు బాగు చేయారండి? జాతీయ రహదారులు నరేంద్ర మోడీ బాగు చేయడు, జగన్మోహన్ రెడ్డి గారేమో రాష్ట్ర రోడ్లు బాగు చేయరు, మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం ఏమో తన పరిధిలో ఉన్నటువంటి గుంటలు కూడా పూడ్చలేరు. 4000 కోట్ల రూపాయల బడ్జెట్ని గొప్పగా చెప్తున్నారు. విశాఖ నగరం స్మార్ట్ సిటీ అన్నారు, బుద్ధి ఉండాలి వాళ్ళకి. గుంటలన్నీ పోతే స్మార్ట్ సిటీ అంటండి, గుంటల సిటీగా మార్చండి దీన్ని విశాఖ నగరాన్ని. రోడ్లు మరమ్మత్తలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటాన్ని సిపిఎం పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కదలాలి. సుమారు 600 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే 600 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఆ డబ్బు అంతా మేము చెల్లించిన డబ్బు, మీ ఖజానాలు తీసుకెళ్ళి మీరు ఎవరు ఖర్చు పెడుతున్నారని నేను అడుగుతూ ఉన్నాను. మా సొమ్ము తీసుకెళ్ళి మా ఖర్చు పెట్టకుండా రోడ్లు పాడైనటువంటి వాటిని బాగు చేయకుండా మీ ముళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటారా నేను అడుగుతూ ఉన్నాను. అందువలన ఈరోజు మేము నిరసన కార్యక్రమం, రోడ్లు పూడ్చేటటువంటి కార్యక్రమం సిపిఎం పార్టీ చేపట్టింది. రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, మేయర్లు, కార్పొరేటర్ ఇళ్ళు కూడా ముట్టడిస్తాము. మా డబ్బులు మాకు తిరిగి అనివ్వండి, మేము పన్నుల ద్వారా కట్టింది. లేకపోతే రోడ్లైనా వెంటనే బాగు చేయండి. గులాబ్ తుఫాన్ బాధిత ప్రాంతాల సందర్శనలో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ 94వ వార్డు సిపిఎం కాలనీని సందర్శించారు. కాలనీలో బాధితులు ఎక్కువగా ఉన్న కొండవాలు ప్రాంతానికి ఎమ్మెల్యే వెళ్లకపోవడంతో అక్కడ వారంతా ఆయన రాక కోసం ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారు ఉన్న చోటుకే వెళ్లి సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో వారంతా శాంతించారు. అన్న వాళ్ళ ఇంటి దగ్గర
ఎందుకు నియోజకవర్గంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాలనీలు నీటి మూలికలు కానివ్వండి, అదే రకంగా అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఏదైతే తుఫాన్ తాకిడి ఎక్కువైందని తెలియగానే ఎవరు అధికారులు కానివ్వండి, అదేకుండా నాయగారు అయినటువంటి మోరేడు అజయరాజ్ గారు ఎప్పుడు కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే వాటర్ ఫ్లో ఉందో వాటిని అరికట్టే విషయంలో కానివ్వండి, ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించేటువంటి విషయంలో కానివ్వండి, వాళ్ళకి అండగా నిలబడేటువంటి కార్యక్రమంలో గౌరవ అధికారులు మా నాయకులు మా అన్నయ్య గారు అందరూ కూడా నిత్యం ప్రజలతో ఉన్నటువంటి సంగతి అందరూ కూడా తెలిసింది. మరి నేను ఒక అధికారిక కార్యక్రమం మీద మరి ఏదైతే నన్ను అసెంబ్లీ బీసీ కమిటీ మెంబర్గా నన్ను నియమించిన తర్వాత 15 రోజుల క్రితమే ఫిక్స్ అయినటువంటి ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా మరి కడప వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే ఇటువంటి ఈ సంఘటన జరిగిందని తెలిసి మళ్ళీ హుటాహుటిన మనకి రావడం జరిగింది. నిన్న కూడా అధికారులందరితో కూడా సమీక్షించాం. ఏదైతే ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా నిన్న కూడా కొన్ని ప్రాంతాలు పర్యటించాం, ఈరోజు కూడా చాలా ప్రాంతాలు పర్యటించడం జరిగింది. ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారన్నీ కూడా నేరుగా చూడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా తయారు చేయమని మరి గౌరవ అధికారులకు వాలంటీర్స్కి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇవాళ అప్పలనర్సీ కాలనీలో శోభన అనేటువంటి ఆమె సుమారుగా 30-31 సంవత్సరాలు మహిళ ఆ రోజు గాడ్ కూలి తుఫాన్ వల్ల చనిపోవడం జరిగింది. హుటాహుటిన వెంటనే అధికారులందరికీ కూడా ఆదేశించాం. గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అయినటువంటి అనవరెడ్డి అజయరాజ్ గారు, ఆదిరెడ్డి మురళి గారు, ఇతర పెద్దలు ఐక్యరాజ్ నాయస్ల గారు అందరూ కూడా హుటాహుటిన అక్కడ ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి ప్రభుత్వం నుంచి 4 లక్షల రూపాయలు డబ్బు కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి నేను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. నా తరఫున కూడా మరి సొంత నిధులతో 50,000 రూపాయలతో వాళ్ళకి ఆర్థికంగా సహాయపడాలి అని చెప్పి వాళ్ళకి అందించడం జరిగింది. అయితే ఇది మనం ఈ 50,000 రూపాయలు వాళ్ళకి సరిపోతాయా సరిపోవా అన్నటువంటిది కాదు, కానీ మనం అండగా ఉన్నాము, ప్రభుత్వం మీకు అండగా ఉంది, మేమందరం కూడా మీకు అండగా ఉన్నాం అని భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా సహాయం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి మనం చూసాం, గోడలు కూలిపోవడం కానీ, కాలువలు రోడ్లు పాడవడం కానీ, ఇవన్నీ మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతున్నాయి. వీటన్నింటినీ కూడా మరి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి త్వరితగతిన ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ కూడా మళ్ళీ రోడ్లు కానీ కాలువలు కానీ అన్ని పునరుద్ధరించి ప్రజలకి ఎప్పుడు కూడా అండగా ఉంటాం. గులాబ్ తుఫాన్ కారణంగా ఉత్తర నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్న పలువురు బాధితులను వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు పరామర్శించారు. 45 వార్డు ఏఎస్ఆర్ నగర్, అలాగే 49, 50 వార్డులోని సత్యానగర్, సాయిరాం నగర్లకు చెందిన బాధితులకు తక్షణ సహాయం కింద 1,000 రూపాయల చొప్పున తాత్కాలిక భృతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తుఫాను నష్టాన్ని తగ్గించి ప్రజలను అన్ని విధాలా ఆదుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు కంపా హనుక్, అల్లు శంకర్రావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ వావిలిపల్లి ప్రసాద్లు పాల్గొన్నారు. 4 రోజులుగా గులాబ్ తుఫాను వల్ల ఈ రాష్ట్రంలో ఏదైతే ఆ తుఫాను ఎఫెక్ట్కి నిరాశ్రయులయ్యారో వారందరినీ కూడా శిబిరాలకు తరలించి పునరావాసం కల్పించి వారికి కావలసిన సదుపాయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా అధికారులందరూ కూడా వారికి పునరావాసం కల్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎవరైతే గులాబ్ సైక్లోన్ సమయంలో పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున 1,000 రూపాయలు నగదు ప్రోత్సాహాన్ని ఇచ్చి వారికి ఇవ్వాల్సిందిగా అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఏఎస్ఆర్ నగర్లో ఉన్న సుమారు 168 మంది ఇక్కడ కుటుంబాలు ఉండటం జరిగింది. ఇక్కడ టిట్కోయిల్లు హౌసెస్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల తాత్కాలిక నివాసాల్లో వీరు పునరావాస కేంద్రాల్లో ఉండటం జరిగింది. వీరందరికీ కూడా ఇక్కడ ఉన్నవారికి ఈరోజు 1,000 రూపాయలు చెప్పిన నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు అంటూ నిర్మించి ఇచ్చింది ఏదనే ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లే కాదు
వైద్యం కానీ విద్య కానీ మీ అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా తీసుకొచ్చి అన్ని రకాలుగా పేద ప్రజలకు అండగా ఉంటున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు తప్పకుండా న్యాయం జరిగి తీరుతుంది ఇలాంటి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు చేసే కుట్రల్లో మీరు భాగస్వాములయ్యి మిమ్మల్ని మీరు అగౌరవపరుచుకొని మీకు మీ అభద్రతా భావానికి గురి కావొద్దని ఈ సందర్భంగా అందర్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు 45వ వార్డులో వరదముక్కు గ్రామమైన ఏఎస్ఆర్ నగర్లో మరి ఆ రోజు జెర్సీ గారు కానీ అమ్మరావు గారు కానీ కేకారాజు గారు ఆదేశాల మేరకు మరి భోజన సదుపాయాన్ని కల్పించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు వైఎస్ విజయసాయి రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కేకారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు అందరూ కూడా నగదు అంటే ప్రతి ఇంటికి కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు మా ఇన్ఛార్జి గారు చెప్పినట్లు మరి ఆ రోజు జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి జయనానుయారమ్మ పథకం చేపట్టారు అదే విధంగా ఈరోజు టిక్కో ఇల్లు కూడా పూర్తి చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా ఇల్లిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు సింహగిరి వైకుంఠవాసుల మెట్టపై కొలువుదీరిన లక్ష్మీనారాయణులకు నిత్య ధూపదీపారాధనలకు అధికారులు శ్రీకారం చుట్టారు సింహాచలం దేవస్థానం ఈవో ఎంవి సూర్యకళ ఇటీవల వైకుంఠవాసుల మెట్టను సందర్శించి నిత్యం దీపారాధన చేయడంతో పాటు దేవతామూర్తులకు వస్త్రాలంకరణ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ మేరకు ఏఈఓ ఎస్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు పూజలు చేశారు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామికి అభిషేకం అర్చనలు చేశారు వసంతాల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా జాతీయ రాష్ట్రీయ న్యాయ సేవాధికార సంస్థల పిలుపు మేరకు విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అవధానం హరిహరనాథ శర్మ యాక్ట్ న్యూస్కు తెలిపారు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు న్యాయ సేవలకు సంబంధించిన అంశాలు ప్రజల హక్కుల గురించి సదస్సులు ప్రదర్శనలు కరపత్రాల పంపిణీ సోషల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలు న్యాయవాదులు ప్యానెల్ అడ్వకేట్లు సహకారం అందిస్తున్నారని అందరి సహాయ సహకారాలతో మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు మన విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒక 45 రోజుల పాటు అనగా అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు ఈ న్యాయ సేవల గురించి చేపట్టడం జరుగుతోంది ఆజాదిక అమృత మహోత్సవ్ అని మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా ప్రోత్సహించడం జరుగుతోంది న్యాయశాఖ తరపు నుంచి న్యాయ వ్యవస్థ కోర్టుల నుంచి మనము ఈ న్యాయ సేవలు న్యాయానికి సంబంధించిన అంశాల అవగాహన ప్రజల హక్కులు వారికి తెలియజేసే క్రమం గురించి విస్తృతమైన ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా మరి అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని మొదలుకొని నవంబర్ 14వ తేదీ వరకు ఈ ప్రచార కార్యక్రమాలు సదస్సుల రూపకంగా ప్రదర్శనల రూపకంగా కరపత్రాల పంపిణీ రూపకంగా మరి ఈ యాక్టివీ లాంటి మరి ఇతర మీడియా ద్వారా వాల్ పోస్టర్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారికి ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు చట్టపరమైనటువంటి హక్కులు అలాగే బాధితులకు పరిహారాలు ఏమున్నాయి అనే అన్ని అంశాల మీద అవగాహన చేసే కార్యక్రమాన్ని బృహత్తరంగా చేపట్టడం జరుగుతోంది ఇందులో ప్రతి ఒక్కరూ మీరు కూడా ప్రేక్షకులు ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని చెప్పి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం తరఫున చైర్మన్గా మరి జిల్లా జడ్జిగా పేరు పేరున మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ సహకారం పరిపూర్ణంగా ఉంటుందని మీరు భాగస్వాములు అవుతారని చెప్పి ఆశిస్తూ కోరుతూ ఉన్నాను సంప్రదించండి జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఎలాంటి న్యాయ సమస్యకైనా సరే ఎలాంటి న్యాయ సలహాకైనా సరే మరి న్యాయ సేవాధికార సంస్థ చట్ట సంబంధమైన అంశాల్లో సలహాలు ఇవ్వడమే కాకుండా న్యాయవాదులను అర్హులైన వారికి ఉచితంగా అందజేయడంలో అయితేమి వారి సేవలు ఏర్పాటు చేయడంలో అయితేమి కోర్ట్ ఫీ ఎగ్జామ్షన్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఇచ్చి కోర్ట్ ఫీ లేకుండా కేసుల్లో పరిష్కారం చేసుకునే విధంగా అయితేమి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు అయితే మరి మీరు పరిష్కారం చేసుకున్నట్లయితే కోర్ట్ ఫీ వాపస్ పీఠంలో అయితేమి
ఇలాంటి అనేక అనేక అంశాలలో మీకు తోడ్పాటుగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరిని నేను ప్రార్థించేది ఏమంటే న్యాయసేవాధికార సంస్థతో కలిసి నడిచి ఈ న్యాయ సేవల గురించి న్యాయ సలహాల గురించి కార్యక్రమం గురించి అందరిలోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఉన్నాను. రాష్ట్రంలో వైసీపీ దాష్టీకాన్ని ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పార్టీ కార్యకర్తలు గోండాలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడడం దుర్మార్గమన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఇంటిపై దాడి జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి టీడీపీ అధినేత ఇంటిపై దాడే నిదర్శనమని పేర్కొన్నారు. పైగా పోలీసులే మీడియా సమావేశం పెట్టి వైసీపీ వారు దాడికి పాల్పడలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధి అన్ని వార్డుల టీడీపీ నాయకులు చంద్రబాబు ఇంటి దాడి ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లకు విజ్ఞాపనల ద్వారా ఫిర్యాదు చేస్తామన్నారు. జోగి రమేష్ వైసీపీ కార్యకర్తలు, గుండాలు, రౌడీలు వీరంతా కలిసి మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారండి. అది యావత్ తెలుగు రాష్ట్రాల్లో అందరు చూడటం జరిగింది, అందరూ ఖండించడం జరిగింది. వైసీపీ నాయకులు చేసిన దాష్టీకాన్ని అందరూ అసహించుకుంటూ కూడా జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది ఉన్నదా? ఇష్యూ జరిగి దాదాపు 13 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా జోగి రమేష్ మీద ఈ రాష్ట్ర డీజీపీ గారు కానీ, గుంటూరు జిల్లా డిఐజీ గారు కానీ, అలాగే గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ గారు కానీ కేసు పెట్ట అరెస్ట్ చేయాల. ఎమ్మెల్యేలకి, వైసీపీ గుండాలకి వత్తాసు పలికారు. ఇబ్బంది పడ్డారో, ఎవరు బాధపడ్డారో, ఎవరు దెబ్బలు తిన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ కేసుల్లో కూడా ఎస్సీ ఎస్టీ అటారిటీ కేసు కూడా పెట్టారు. రాష్ట్రపతి గారికి, అలాగే ప్రధానమంత్రి గారికి, అలాగే ఈ రాష్ట్ర గవర్నర్ గారికి మేము జరిగిన సంఘటన అంతా ఒక రిప్రజెంటేషన్ ద్వారా పంపిస్తూ అయ్యా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు, ఈ రాష్ట్రంలో పోలీసులు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి కొమ్ము కాస్తున్నారు, దయచేసి మీరు కలగ చేసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని, ఈ దేశంలో ఎవరిని కోరుతాము? వాళ్ళకైనా మించిన వాళ్ళు ఎవరున్నారు? మేము ఇవాళ ఆ వినతి పత్రాలు ప్రతి వార్డు నుంచి, వార్డులో ఉన్న ముఖ్య నాయకులంతా సంతకాలు పెట్టి 13 వార్డుల నుంచి రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, గవర్నర్ గారికి మేము పోస్ట్ చేయబోతున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం మరో ముందడుగు వేసింది. ప్రజలకు మరింత చేరువుగా కార్గో సేవలు అందివ్వడానికి ముందుకొచ్చింది. శుక్రవారం నుంచి డోర్ డెలివరీ సౌకర్యాన్ని 50 కేజీల పార్సల్ వరకు అందివ్వాలని నిర్ణయించింది. అతి తక్కువ ఛార్జీలతో భద్రంగా ఇంటి వద్దకే సరుకులు చేరవేయనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు ఈ డోర్ డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కేజీ బరువు పార్సిల్కు 18 రూపాయలు, కేజీ నుంచి 6 కేజీలకు 30, 6 నుంచి 10 కేజీలకు 36, 10 నుంచి 25 కేజీల పార్సిల్కు 48 రూపాయలు, అలాగే 25 నుంచి 50 కేజీల పార్సిల్కు 59 రూపాయలు ఛార్జీగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సదుపాయం ఆయా నగరాల పరిధిలో 10 కిలోమీటర్ల దూరానికి మాత్రమే వర్తిస్తుంది. దీనిపై బస్సు ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పేడ్ అంటే మనకి స్పీడ్గా అయితే కొరియర్స్ మనకి ఇక్కడ రీచ్ అవుతున్నాయి. సో యాజ్ కంపేర్ టు ది ప్రైవేట్ లాజిస్టిక్స్ కానీ కొరియర్స్ కానీ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంది. తక్కువ కాస్ట్లోనే మనం మాక్సిమం 10 to 15 కేజీస్ అంటే ఓన్లీ 100 రూపీస్లో మనం డెలివరీ చేసేస్తున్నారు. కాబట్టి ఏంటంటే డెలివరీ, డోర్ డెలివరీ మాత్రం అది కూడా ఇంకా మేజర్ ప్రస్తుతానికి అయితే అక్కడ 10 కిలోమీటర్స్ దాకా మాత్రం వీళ్ళు ఇస్తున్నారు. బట్ అప్ టు 2 అక్రాస్ ద సిటీ మొత్తం కూడా వీళ్ళు సేమ్ ఇంప్లిమెంట్ చేసి పికప్ అండ్ డోర్ డెలివరీ కూడా 2 కూడా ఏర్పాటు చేస్తే ఇంకా నలిసి ఏపీఎస్ఆర్టీసీ ఇంకా వన్ ఆఫ్ ది ఫైనస్ట్ లాజిస్టిక్స్ అవుతుంది. ఇక్కడ ఏఎన్ఎల్ కొరియర్ సర్వీస్కి వచ్చి కొరియర్ చేయడానికి వచ్చాను. బాగుంటుందండి సర్వీస్, ఇక్కడ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ప్రైవేట్ వాళ్ళతో పోల్చుకుంటే ఇది కొంచెం స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ టైం టు టైం బస్సెస్ ఉంటాయి కాబట్టి మనం అనుకున్న టైంకి మన పార్సల్ త్వరగా రీచ్ అయిపోతుంది. అండ్ బస్సెస్ అనేది ఆన్ టైంలో ఉంటాయి కాబట్టి పార్సల్ కూడా ఆన్ టైంలోనే వెళ్తుంది. అయితే రీజనబుల్గానే ఉన్నాయండి, డెలివరీ ఫాస్ట్గా ఉంటుంది, రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఆర్టీసీ అంటే మనకి ఆప్షన్ లేదు కాబట్టి మీ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాం.
సర్వీస్ అయితే మాత్రం అంత సాటిస్ఫైడ్గా లేదండి. అవకాశం ఉన్నప్పుడు కూడా వెంటనే కనెక్ట్ చేయరు, ఒక్కొక్కసారి లైన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి పార్సల్ డ్యామేజ్ అవుతుంటుంది, అడగడానికి ఎవరు ఉండరు, ఒక్కోసారి టైంకి రాకపోయినా మనం ట్రాక్ చేసుకునే సిస్టమ్ బాగోదు, ఇలా చాలా ఉంటాయి. ప్రైజెస్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. వీళ్ళకి కూడా డబ్బులు ఇస్తూ ఉండాలి. ప్రైవేట్ కన్నా ఇది ఎకనామికలేనండి, కొంచెం ఆ విధంగా అయితే ఎకనామికలే. కంచర్పాలెం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 10th ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగ యువత ఈ మేళాకు హాజరయ్యారు. ఫ్లిప్కార్ట్, శ్రీరామ్ బీమా, ఫార్మాజెల్, ఉషా ప్రైమ్, కిమ్స్ ఆసుపత్రులు, బాటా, వడాఫోన్, సినర్జీస్ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొనే అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ముందుగా అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఆయా కంపెనీలో ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె. సుధా తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సుధా, నేను డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ టెక్నికల్. ఇవాళ మా మోడల్ కెరీర్ సెంటర్ ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 8 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అరౌండ్ 590 వేకెన్సీస్కి. దీనికి 10th ఇంటర్ ఎనీ డిగ్రీ బీఫార్మసీ, డి ఫార్మసీ, డిప్లొమా, ఐటీఐ అందరూ అర్హులండి, అందరికీ పొజిషన్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ఇవాళ వాకిన్ చేయొచ్చు. 10:00 నుంచి 4:00 వరకు కూడా మేము ఇంటర్వ్యూస్ చేస్తాము. అండ్ మేము ప్రతి నెల కూడా అరౌండ్ 4-5 జాబ్ మేళాస్ ఏర్పాటు చేస్తామండి మా ఆఫీస్లో. మీరు ఎప్పుడైనా కూడా మా ఆఫీస్కి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. బౌద్ధం పుట్టిన నేల పవిత్రతను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కమిటీ కో కన్వీనర్ మల్లయ్యరాజు మాట్లాడుతూ, తొట్లకొండను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయకుండా ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవించి బౌద్ధారామాల పరిరక్షణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాకి నేను ప్రధాన కార్యదర్శి మరియు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీలో కో కన్వీనర్ని. మాకు మేము కోరేది ఒకటే, ప్రపంచ దేశాలు గౌరవించే ఈ భారతదేశానికి ముఖ్య కారణం బౌద్ధం. ఆ బౌద్ధం పుట్టిన నేలను కాపాడమనేసి మేము కోరుతున్నాం. బౌద్ధ స్థావరమైన తొట్లకొండ, బావకొండ, ఈ కొండలన్నీ కూడా పురాతనమైన బౌద్ధ పుణ్యక్షేత్రాలు. వాటి మీద అశ్లీల కార్యక్రమాలు జరిపేటటువంటి ఈ సినిమా క్లబ్ లాంటి కార్యక్రమాలకి ఇవ్వకుండా దాన్ని రక్షిస్తే భవిష్యత్తులో భారతదేశం విలువ నిలబడుతుంది. ప్రభుత్వ అధికారులకు చరిత్ర తెలియక కాదు, చరిత్ర తెలిసి కూడా వాళ్ళు తెలియనట్లుగా ఉంటున్నారు. ఇక ప్రజాప్రతినిధులు అంటారా, వాళ్ళకి చరిత్ర తెలియదు, వాళ్ళకి సంపాదన మాత్రమే తెలుసు. అందుకే ఇంత పవిత్రమైన ఈ కొండని కేవలం ధనదాహంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసి వచ్చిన ఈ సంస్థని దీని టూరిజం డిపార్ట్మెంట్కి కన్వర్ట్ చేసి దానిపై వ్యాపారం చేస్తున్నారు. దయచేసి ఈ బౌద్ధ ఆరామాన్ని, ఈ పవిత్రమైన ఆరామాన్ని కోర్టిచ్చిన ఉత్తర్వులనైనా సరే గౌరవించి. మనువాదం అంతం కోసం పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫులే స్ఫూర్తితో ముందుకు సాగాలని దళిత ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దళిత విముక్తి సంఘం రాష్ట్ర కార్యదర్శి సుర్ల వెంకటరమణ నేతృత్వంలో సత్యశోధక్ సమాజ్ 149వ ఆవిర్భావ దినోత్సవం జీవీఎంసి 97 వార్డు చినముషిడివాడ అంబేద్కర్ నగర్లో జరిగింది. ఈ సందర్భంగా సుర్ల వెంకటరమణ, ఆర్పీఐ జాతీయ ఉపాధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావులు మాట్లాడారు. చినముషిడివాడ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి అపహరించిన దోషులను నేటికి 28 రోజులైనా పోలీసులు వారిని శిక్షించకపోవడం బాధాకరమన్నారు. దోషులను శిక్షించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనేక సమాజంలో ఉన్న అవినీతిని, అసమానతల్ని పరిశీలన చేసి, పరిశోధన చేసి ఈ సమాజం సమసమాజం ఏర్పడాలని చెప్పి ఆయన కోరారు, ఆయన ఆశించారు. ఆయన బాటనే, ఆయన స్ఫూర్తినే తీసుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు భారత రాజ్యాంగాన్ని అందించారు. ఈ దేశంలో ఉన్న కులం పోవాలని, మతం పోవాలని, పురుషులందరూ మనిషి స్త్రీ పురుషులు సమానంగా ఉండాలని, సమాజం అంతా సమాజం ఉండాలి, హాయిగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్బోధించారు. ఇదే స్థలంలో అంబేద్కర్ విగ్రహం 15 క్రితం అంబేద్కర్ విగ్రహం స్థాపించుకుంటే ఆ అంబేద్కర్ని స్థలం కబ్జా చేయాలని కొంతమంది
ధ్వంసం చేసి అవమానపరిచి అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేశారు దుండగులు. ఇవాళ వాళ్ళకు అంబేద్కర్ వాదులు దళిత దళారుల లేకపోతే ఈవేళ అంబేద్కర్ తొలగిస్తాను భూములు కబ్జాలు చేస్తానన్నది ఇవాళ అంబేద్కర్ వాదుల. అంబేద్కర్ కోసం జీవితాంతం పోరాటం చేస్తూ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ పేరిట స్థలాలు కావాలని వాళ్ళు ఇవాళ అంబేద్కర్ వాదులు అని చెప్పి మేము అడుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కళ్ళు తెరవాలా, ప్రభుత్వం కనువిప్పు కలగాలని ఈవేళ బహిరంగ సభ జరుపుతున్నాం. వెంటనే దోషులు అరెస్ట్ చేయాలి. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు ఇచ్చిన స్ఫూర్తితో ఈవేళ సమసమాజం కోసం అంబేద్కర్ అడుగు జాడల్లో అందరూ నడవాలని చెప్పి ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అయితే బహుజనులు ఏమి చేసినా సరే తిరుగుబాటు చేయరు కాబట్టి మనం చెప్పిన వింటారని తేడా. అంచేత ఓ ప్రభుత్వ యంత్రాంగం అది రెవెన్యూ కావచ్చు, యంత్రాంగం అంతరం మీద కూడా బాధ్యత ఈ జిల్లా వాసులుగా ఈ జిల్లా అధికారులుగా కలెక్టర్ గారి మీద సిపి గారి మీద ఎస్పీ గారి మీద ఆధారపడి ఉన్నది. మీరందరూ ఏం చేస్తారు 27 రోజుల నుంచి ఇక్కడ వందలాది ఈ మహిళలు పురుషులు సంఘాలు అందరూ కలిపి మరి ఉద్యమాలు చేస్తుంటే వారు చేసే ఉద్యమంలో న్యాయం ఉందా లేదా మీకు సాధ్యం కాకపోతే చెప్పండి, కోర్టు ద్వారా మా హక్కులు మేము సాధించుకుంటాం అని తెలియపరచడానికి ఈనాడు ఈ సభను ఏర్పాటు చేశాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టువీడని దీక్షాపరులు. పాడైన రహదారులను జీవీఎంసీ తక్షణమే బాగు చేయించాలి, సిపిఎం వినూత్న నిరసన. తుఫాను బాధిత ప్రాంతాల్లో పెందుర్తి ఎమ్మెల్యే విజిట్, అండగా ఉంటానని భరోసా. తుఫాను బాధితులకు కేకే రాజు ఆర్థిక సాయం, ఆదుకుంటామని హామీ. వైకుంఠవాసుడికి పూర్వ వైభవం, నిత్య ధూప దీపారాధనలకు అధికారులు శ్రీకారం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.